యూట్యూబ్ చూస్తున్న వారందరికీ నమస్కారం. నేడు చాలామందిలో మైగ్రేన్ అనే తలనొప్పిని చూస్తున్నాం. దీన్నే వాడుక భాషలో పార్శ్వ నొప్పి అని కూడా అంటాం. ఈ పార్శ్వ నొప్పి అనేది ఒకే సైడ్ వచ్చి ఇబ్బంది పెడుతుంటుంది. కొన్ని సందర్భాల్లో కుడివైపు, మరికొన్ని సందర్భాల్లో ఎడమవైపు వచ్చి చాలా ఇబ్బందికి గురి చేస్తుంటుంది. ఇంతగా వేధించే ఈ యొక్క పార్శ్వ నొప్పికి హోమియో వైద్యంలో ఎటువంటి మందులు ఉన్నాయి, అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సమస్యను ఎదుర్కొనేటప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క మైగ్రేన్ రావడానికి గల కారణాలు చూసినట్లయితే, ఓవర్ స్ట్రెస్కు లోనైనప్పుడు కూడా ఈ సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అలాగే తదేకంగా మొబైల్స్ వాడడం కానీ, లేదంటే కంప్యూటర్స్తో ఎక్కువసేపు పనిచేయడం కానీ, నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా ఈ యొక్క పార్శ్వ నొప్పిని ఎదుర్కోవడం జరుగుతుంటుంది. మరికొన్ని సందర్భాల్లో బ్రెయిన్లో వచ్చే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ యొక్క సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి కొన్ని ప్రధాన కారణాలను ఈ యొక్క సమస్యలో చూడవచ్చును. ఇక ఈ మైగ్రేన్ సమస్యను ఎదుర్కొనేటప్పుడు లక్షణాలు కనుక గమనించినట్లయితే, ముఖ్యంగా ఈ సమస్య వచ్చినప్పుడు సౌండ్స్ అనేటివి అసలే భరించలేకపోవడం, తేలికపాటి శబ్దాలకు కూడా తీవ్రమైన కోపం, చిరాకు అనేది రావడం, అలాగే లైట్ను కూడా చూడలేకపోవడం, ఎండలో వెళ్ళినప్పుడు కూడా ఈ సమస్య అనేది తీవ్రంగా వచ్చి బాధించడం, ఇంట్లో ఎక్కువ లైట్ ఉన్నా కూడా వీరు భరించలేకపోవడం గమనించవచ్చును. అలాగే బయట నుంచి వచ్చే చిన్న చిన్న శబ్దాలకు కూడా వీరు తీవ్రమైన కోపానికి గురికోవడం జరుగుతుంటుంది. అలాగే తలనొప్పి అనేది వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో వాంతికి వచ్చినట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే తలనొప్పి కూడా కొన్ని సందర్భాల్లో ఎడమవైపుకు, మరికొన్ని సందర్భాల్లో కుడివైపుకు మారుతూ ఉంటుంది. ఈ సమస్యను ఎదుర్కొనేటప్పుడు వీరు చీకటి ఉన్న గదిలో పడుకోవాలని చూస్తూ ఉంటారు. అంటే ఎటువంటి శబ్దం లేకుండా, లైట్ అనేది లేకుండా ఉన్న ప్రాంతంలో ఉండడానికి చాలా ఇష్టపడుతుంటారు. అలాగే ఎటువంటి శబ్దాలు కానీ, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నటువంటి రూములోనే ఉండడానికి వీరు ఇష్టపడుతుంటారు. ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలను ఈ యొక్క మైగ్రేన్లో చూడవచ్చును. అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు తీసుకోవాల్సిన కొన్ని ప్రధాన జాగ్రత్తలు చూసినట్లయితే, ముఖ్యంగా స్ట్రెస్ అనేది లేకుండా చూసుకోవాలి. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువసేపు మొబైల్స్ వాడడం కానీ, టీవీ చూడడం కానీ, కంప్యూటర్స్ అనేటివి ఎక్కువ వాడడం కానీ చేయకూడదు. సాధ్యమైనంత వరకు రెస్ట్ తీసుకునే ప్రయత్నమే చేయాలి. అలాగే ఎక్కువగా స్పైసీ ఉన్న ఆహార పదార్థాలను తినకపోవడమే చాలా మంచిది. వీలైతే ప్రతిరోజు యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి అలవాటు చేసుకోవడం వల్ల ఈ యొక్క సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ప్రతిరోజు కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం కనుక చేసినట్లయితే ఈ సమస్య త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ హోమియో వైద్యంలో ఉన్నటువంటి మందులను వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఇప్పుడు ఈ మైగ్రేన్ అనే సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన మందుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హోమియో మందుల ఎంపిక అనేది ముఖ్యంగా వ్యాధి లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎంపిక చేసుకున్న మందులు వాడినప్పుడే ఈ సమస్య అనేది సమూలంగా నివారించబడుతుంది. మొదటగా బెలడోన్ అనే మందుల గురించి చూసినట్లయితే, వీరికి తలనొప్పి అనేది చాలా సడన్గా వస్తుంటుంది. తలనొప్పి ఎప్పుడైతే వస్తుందో తీవ్రమైన బాధకు గురవుతుంటారు. తలనొప్పి కూడా భరించలేకుండా ఉంటుంది. ముఖమంతా ఎర్రగా మారిపోతూ ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి భరించలేకుండా ఉండి ఇబ్బంది పడుతున్న సందర్భంలో మొదటగా ఈ మందును ఎంపిక చేసుకొని వాడుకోవచ్చును. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ, లేదంటే అనుకోకుండా సడన్గా తలనొప్పి అనేది స్టార్ట్ అయ్యి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ మందును ఎంపిక చేసుకొని వాడుకున్నట్లయితే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. అలాగే మరి యొక్క మందు బ్రయోనియా, ఈ మందు కూడా తలనొప్పికి చాలా బాగా పనిచేస్తుంటుంది. వేడి వాతావరణానికి వెళ్ళినప్పుడు
అలాగే బయటికి ఎండలో వెళ్ళి వచ్చిన తర్వాత తలనొప్పి అనేది తీవ్రమై బాధిస్తున్న సందర్భంలో ఈ బ్రెయిన్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా వీరిలో ఎటువంటి కదలికలను భరించలేకపోవడం అనేది గమనించవచ్చును. తలనొప్పి వచ్చినప్పుడు ఒకే చోట కదలకుండా ఉండాలని అనుకుంటారు. ఎటువంటి కదలికలు ఉన్నా కూడా నొప్పి తీవ్రత అనేది ఎక్కువై బాధించుట ఈ మందులో గమనించవచ్చును. అలాగే వీరికి దాహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగడానికే ఇష్టపడుతుంటారు. అయినా కూడా వీరు మలబద్ధకం సమస్యతో బాధపడడం చూడవచ్చును. మానసిక స్థాయిలో వీరి యొక్క లక్షణాలు గమనించినట్లయితే వీరు ఏ కొత్త ప్రాంతానికి వెళ్ళినా కూడా తిరిగి మరల ఇంటికి వెళ్ళాలనే ఆలోచిస్తుంటారు. ఇంటికి చేరుకునేదాకా వీరికి మనసున మనసు అనేది అసలే ఉండకపోవడం గమనించవచ్చును. ఈ యొక్క బ్రయోని అనే మందు కుడివైపు వచ్చే తలనొప్పికి చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు కాల్కెరపాస్, ఈ మందు కూడా తలనొప్పికి అలాగే మైగ్రేన్ సమస్యకు చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. ఎవరైతే ఓవర్ స్ట్రెస్కు గురవుతుంటారో, ముఖ్యంగా స్కూల్కు వెళ్ళే పిల్లల్లో పట మైగ్రేన్ వచ్చి బాధిస్తున్న సందర్భంలో ఈ యొక్క కాల్కెరపాస్ అనే మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. స్కూల్కు వెళ్ళి వచ్చిన తర్వాత తలనొప్పి అని ఏడుస్తున్న చిల్డ్రన్స్కు ఈ మందును వాడడం వల్ల చాలా వరకు తలనొప్పి నుండి ఉపశమనం అనేది లభిస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు జెలసీమియం, ఈ మందు కూడా పార్శ్వ నొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. వీరికి ఆతృత భయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికీ టెన్షన్కు గురవుతుంటారు. ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా కూడా, ఏదైనా స్టేజ్ మీద ఎక్కి స్పీచ్ ఇవ్వాలన్నా కూడా తీవ్రమైన భయాందోళనకు వీరు గురి అవ్వడం గమనించవచ్చును. అలాగే తలనొప్పి కూడా తల యొక్క వెనుక భాగంలో ప్రారంభమై ముందు వైపుకు రావడం వీరిలో గమనించవచ్చును. అలాగే వీరిలో తలనొప్పి అనేది మూత్రం పోస్తే తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ముఖ్య లక్షణము ఈ మందులో గమనించవచ్చును. ఎవరికైతే మూత్రం పోసిన తర్వాత తలనొప్పి అనేది తగ్గిపోతుందో అటువంటి వారికి ఈ యొక్క జెలసీమియం మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు నైట్రోమోర్, ఈ మందు కూడా మైగ్రేన్కు చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. ఈ యొక్క తలనొప్పి అనేది వీరికి ఉదయం 11 గంటల తర్వాత మొదలవ్వడం గమనించవచ్చును. అంటే ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ వీరికి తలనొప్పి పెరగడం ఎక్కువవుతుంటుంది. ఇలాంటి లక్షణం ఉన్న వారికి ఈ యొక్క నైట్రోమోర్ అనే మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. వీరికి తలనొప్పి అనేది తలపైన సుత్తెతోని కొట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా తలనొప్పి అనేది సుత్తెతోని కొట్టినట్లుగా అనిపించే వారికి ఈ యొక్క నైట్రోమోర్ అనే మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి సాల్ట్ అంటే చాలా ఇష్టం. ఇలా సాల్ట్ తినే కోరిక కలిగిన వారికి కూడా ఈ యొక్క నైట్రోమోర్ అనే మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. ఇక మానసిక స్థాయిని గమనించినట్లయితే వీరు ఒక్కరే ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ని తప్ప మిగతా వారిని ఎక్కువగా ఇష్టపడరు. అలాగే వీరు దిగులుగా ఉన్నప్పుడు, ఓదార్చడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ ఓదార్పును ఇష్టపడరు. ఇలా ఎవరి నుండి ఓదార్పు కోరుకోకపోవడం వీరిలో గమనించవచ్చును. ఇలాంటి లక్షణం ఉన్న సందర్భంలో కూడా ఈ యొక్క నైట్రోమోర్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు స్పైజిలియా, ఈ మందు ఎడం వైపు వచ్చే పార్శ్వం నొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. తలనొప్పి అనేది ఎడం వైపు ప్రారంభమై ఎడమ అకంతాల్లోకి వచ్చి నొప్పి అనేది తీవ్రమై బాధిస్తుంటుంది. ఎక్కువగా ఎడం వైపు వచ్చే తలనొప్పికి స్పైజిలియా అనే మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. అలాగే చివరగా మరి యొక్క ముఖ్యమైన మందు సాంగ్వినేరియా, ఈ మందు ముఖ్యంగా కుడివైపు వచ్చే పార్శ్వం నొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. ఎవరికైతే తలనొప్పి అనేది కుడివైపు ప్రారంభమై కుడి కణితలలో ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క మందును ఎంపిక చేసుకొని వాడుకున్నట్లయితే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఇలా చాలా రకాల మందులు హోమియోవైద్యంలో ఉంటాయి. లక్షణ సముదాయాన్ని బట్టి మందును ఎంపిక చేసుకొని వాడుకున్నట్లయితే సమస్య తీవ్రత అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఇంతకుముందు చెప్పిన మందులను ఏదైతే లక్షణాన్ని బట్టి ఎన్నుకుంటామో ఆ మందును సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు 30 పొటెన్సీలో రోజుకు 3 సార్లు చొప్పున కనీసం 1 వారం పాటు వాడుకోవాల్సి ఉంటుంది. సమస్య అనేది దీర్ఘకాలికంగా చాలా రోజుల నుంచి బాధిస్తున్నప్పుడు ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో
వారంలో ఒకరోజు మాత్రమే ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 4 నుంచి 5 వారాల పాటు వాడినట్లయితే ఈ యొక్క పార్శ్వపు నొప్పి సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఒకవేళ మందు ఎంపిక అనేది సరిగా రానప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు మందును ఎంపిక చేసుకొని వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.